నమస్తే, స్పెషల్ చిట్చాట్కి స్వాగతం. గజల్ సంగీతంలో అదో అనూహ్యమైన ఒరవడి. ఆ గజల్స్ పాడుతూనే తనకంటూ ఎంతో పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్న హిమజారామం గారు తెలంగాణ ఫీమేల్ గజల్ సింగర్ మన ముందు ఉన్నారు స్టూడియోలో. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ గజల్ ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు ఆవిడకి సంబంధించిన ఒక చిన్న ఏవి మీకోసం. ఆమె గాత్రం సుమధురం, ఆమె గానం సమ్మోహనం. సంగీతానికి సాహిత్యాన్ని జోడించి ఆమె ఆలపించే గజల్స్తో తెలంగాణ జానపదాలు రాగరంజితం. ఆమె హిమజారామం, సంగీత సాహిత్య అపురూప సమ్మేళనం. శ్రావ్యంగా సాగే ఆమె గజల్స్ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. హిమజారామం పుట్టింది పెరిగింది అంతా భద్రాద్రి కొత్తగూడెంలోనే. తల్లి ఇందిరా భైరి గజల్స్ రచయిత్రి. తల్లితో కలిసి అప్పుడప్పుడు కచేరీలో గజల్స్ను పాడేది. ఇష్టం లేకుండానే సంగీతం నేర్చుకుంది. గొంతు బాగుండడంతో తాడేపల్లి వెంకట పద్మావతి అనే మ్యూజిక్ లెక్చరర్ ఒత్తిడి చేసి ఆమెకు కర్ణాటక సంగీతాన్ని నేర్పించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్స్ ఎందరికో స్ఫూర్తి కలిగించి గానానికి పురికొల్పాయి. హిమజ కూడా ఆయన ప్రోత్సాహంతోనే గజల్స్ గానంపై ఆసక్తిని పెంచుకుంది. తన తల్లి ఇందిరా గజల్స్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆమె పాడిన గజల్స్ను సి నారాయణ రెడ్డి మెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆమె గజల్స్ పాడటాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రారంభంలో హిమజ గజల్స్ పాడటాన్ని రచయితలు విమర్శించారు. ఆమె పాడుతున్నది గజల్స్ కాదని తేల్చారు. తెలంగాణ యాసలో లేవని అన్నారు. గజల్స్ ఒక సాహితీ ప్రక్రియ, ఇందులో షేర్లు ముక్తాలు అని ఉంటాయి. కనుక యాసకు ప్రాధాన్యం ఇవ్వడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఈ పరిమితుల్లోనే ఆమె గజల్స్ గానాన్ని కొనసాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగం గురించి ఆమె పాడిన గజల్స్ అందరినీ ఆలోచింపచేశాయి. బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ అనే గజల్ను ఆమె తెలంగాణ అమరవీరులకు అంకితం చేసింది. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం నుండి ఆమెకు మంచి ప్రోత్సాహం లభించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన విభావరిలో ఆమెను పాడించారు. ఇక నుండి గజల్స్ మాత్రమే పాడాలని ఆమె అనుకుంటున్నారు. హిమజ గజల్స్ ఆలాపనలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం. హిమజారామం గారికి సంబంధించి ఏవి చూసాం కదా, ఇప్పుడు వారి గజల్ ప్రస్థానం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే హిమజ గారు. నమస్తే అండి. చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం మీ పేరు. తెలంగాణ ఫీమేల్ గజల్ సింగర్గా మీ పేరు వినిపిస్తూ ఉంది. అసలు మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? అసలు మాది ప్రాపర్ అంతా కొత్తగూడెం, భద్రాద్రి డిస్ట్రిక్ట్, అక్కడే కొత్తగూడెంలోనే. నా స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేదాన్ని, కాకపోతే ఎప్పుడు సీరియస్గా సంగీతం నేర్చుకోలేదు. అమ్మగారు గజల్స్ రచయిత్రి కాబట్టి మీకు ఆ రకంగా ఆసక్తి ఏమైనా కలిగిందంటారా? ఒకసారి అమ్మ రాసిన ఇట్లా గజల్ది తెలంగాణ గజల్ కావ్యం అనే పుస్తకం నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా త్యాగరాయ గానసభలో రిలీజ్ జరిగింది. సో నారాయణ రెడ్డి గారిని చూడాలి అనే ఆ క్యూరియాసిటీతో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికి అంటే అమ్మాయి జస్ట్ మామూలుగా పాడుతున్నాను, అంటే పాడుతున్నాను కానీ సీరియస్గా ఒక ఇదితో మాత్రం పాడలేదు, జస్ట్ పాడుతున్నాను అమ్మాయి. అయితే అక్కడ పాడాను, గజల్ పాడాను నారాయణ రెడ్డి గారి ముందు. సో నారాయణ రెడ్డి గారు విన్నారు, బాగుంది, బాగా పాడావు, నువ్వు పాడొచ్చు తెలుగు గజల్, మీ అమ్మ గజల్ అండి, నువ్వే పాడి ఇంకా అన్నట్టుగా అన్నారు. సో అప్పుడు నేను ఇంకా డిసైడ్ అయ్యాను, ఓకే నేను గజల్లు పాడాలి అని. మా నాన్నగారు, మీకు ఇంకా సిబ్లింగ్స్ ఎవరైనా? మా నాన్నగారు కురపాటి రామశంకర్ అయ్య, వారు సింగరేణిలో డీజీఎంగా రిటైర్ అయ్యారు. ఎప్పటి నుంచి మీరు గమనిస్తూ ఉండేవారు మీ అమ్మగారిని, ఆవిడ పలానా గజల్స్ రాస్తున్నారు అనేసి? చిన్నప్పటి నుంచి వింటుండేవాళ్ళం. మమ్మీతో చాలా వరకు సాహితీ సభలకు వెళ్తుండేవాళ్ళం. సాహితీ శ్రావంతి అని తెలంగాణ సాహితీ, ఇంకా ఇట్లా ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. అమ్మతో పాటు వెళ్ళేవాళ్ళం.
కానీ గజలు పాడడం రాయడం అంటే అమ్మ ఒక 7-8 ఇయర్స్ నుంచి రాస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి తెలుసు కానీ ఒక 2 ఇయర్స్ దాకా నేను అమ్మ గజలు ఏది ముట్టుకోలేదు అసలు. అంటే ఏదో అలా ఓకే గజల్ అంటే అసలు అప్పటి వరకు తెలీదు పాటనా లేకపోతే అది ఒక పోయిట్రీనా ఏంటి అంటే కవితేనా, అమ్మ జనరల్గా కవిత రాస్తారు కదా, సో అట్లనే అనుకున్నాను. తర్వాత నారాయణ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఓకే గజల్ అంటే మంచి సాహిత్యం ఇట్లా స్ట్రాంగ్ ఉండే ఒక ఇప్పటి వరకు గజల్ అంటే ఎవరికి అంత అవగాహన లేదు. మరి మీరు గమనించింది గజల్ అంటే ఏంటి? గజల్ అంటే అర్థం వచ్చేసి ప్రియురాలితో సంభాషణ. అమ్మ గజల్ పాడతారా? ష్యూర్ పాడండి. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. భావం అయితే ఎంత హార్ట్ టచింగ్గా ఉందంటే అమ్మ వాల్యూని అలా ఎక్స్ప్లోర్ చేసేసారు, చాలా బాగుంది నిజంగా. సినారే గారి మాటల వల్ల, ఆయన మెచ్చుకోవడం వల్ల మీరు సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకున్నాక మీరు ఏమైనా సంగీతం నేర్చుకోవడం అని చెప్పి కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్ అక్కడ చదివేటప్పుడు మాకు అక్కడ సంగీతం మేడం ఉంటారు, లెక్చరర్ ఉన్నారు సంగీతానికి నేర్పించడానికి, తాడేపల్లి వెంకట పద్మావతి గారు అని. ఆవిడ అప్పట్లో అంటే మేము మమ్మల్ని గుర్తించారు, పాడతారు వీళ్ళకి వాయిస్ బాగుంది నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేర్పించారు. కానీ ఇంకా అది అప్పుడు నేర్చుకుంది, బేసిక్స్ నేర్చుకున్నా కానీ అది నా కోసం కాదు, మేడం కోసం, మేడం ప్రెషర్ చేయబట్టి అలా తప్ప రండి రోజు కంపల్సరీ మ్యూజిక్ క్లాస్కి రావాలి ఇలాగా అని చెప్పేసి వెళ్ళడం, పిలిపించడం. మేము ఇంకా మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి పాడేవాళ్ళం, స్టేజెస్ మీద కూడా పాడాము కీర్తనలు అవి. కాకపోతే ఎప్పుడు నేను అది అంటే నాకు అప్పుడు నిజంగా దాని వాల్యూ తెలియదు. అలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు మళ్ళీ పాటలు పాడింది అట్లా ఏం లేదు. ఇంకా తర్వాత నారాయణ రెడ్డి గారి సభకి, అదే మా అమ్మగారి పుస్తక ఆవిష్కరణ అది అయిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ ఇక్కడ సిటీలో ఒక సంగీతానికి గురువుని వెతుక్కొని అవధానిలో రాజేశ్వరి గారి దగ్గర, అంటే నాకంటూ ఒక నేను ఏదైనా అంటే నాకంటూ ఒక పాత్ నేను వెతుక్కుంది మాత్రం సినానయ్య గారి మాటతోనే, మాట వల్లే. మీ పెళ్ళైనప్పుడు, పెళ్ళైన తర్వాత ఆ ఫ్యామిలీకి ఎప్పుడు తెలిసింది? మీరేమైనా చెప్పారా? అంటే అప్పుడు నేను గజల్ ఏం పాడలేదు స్టార్టింగ్ లో. తెలుసు అమ్మాయి పాడుతుంది పాడగలదు అని తెలుసు, కానీ వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను అంతగా అడిగిందేం లేదు. ఏదో మామూలు ఎప్పుడైనా అడిగితే జస్ట్ అలా ఒక కీర్తన వచ్చింది ఏదైనా పాడేసేదాన్ని అంతే. తర్వాత మళ్ళీ ఇక్కడ నేను సంగీతానికి గురువుని వెతుకున్నాను అవధాన్ల రాజేశ్వరి గారని. వారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఇంకా ఇప్పుడు నా ఓన్ నా ఇష్టంతో నేను వెళ్తూ నేర్చుకుంటూ ఇంకా గజల్లు పాడుతున్నాను, ఒక 3-4 ఇయర్స్ నుంచి పాడుతున్నాను. మరి ఇప్పుడు మీకు ఇష్టమైన గజల్ ఒకటి మా ప్రేక్షకుల కోసం తప్పకుండా పాడతాను. నేను నారాయణ రెడ్డి గారి ముందు పాడిన గజల్ తప్పకుండా, ఇది వర్షం మీద గజల్ అనమాట. సో మా అమ్మ గజల్ తీసుకున్నప్పుడు పాడాలి అనుకున్నప్పుడు కూడా నాకు వర్షం అంటే మనకి జనరల్గా ఇష్టం ఉంటుంది కదా, చాలా. సో అది నాకు ఆ సాహిత్యం చాలా నచ్చింది, తీసుకుని పాడాను. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. రాలేటి చినుకమ్మ రాగాలు తీయగా, తనువమ్మ తనువంతా, తనువమ్మ తనువంతా నాట్యమై కురిసింది. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. ఇలా నిజంగా మా మనసు కూడా పులకరించిపోయింది. నిజంగా గజల్స్ ఇంత బాగుంటాయని, అంటే మీరు పాడుతుంటే అంటే ఇంత శ్రద్ధగా మేము వింటాం కూడా, అందుకే సినారే గారికి నచ్చింది అలా అన్నారు. మీరు ఇలా పాత వెతుక్కున్నారు, సెట్ అయిపోయారు. ఒక ఫీమేల్ గజల్స్ పాడుతోంది, చాలా అరుదుగా ఉంటారు గజల్స్ పాడే ఫీమేల్ సింగర్స్. అవును, ఇక్కడ మన తెలుగులో అరుదుగానే ఉన్నారు. మీకు ఎప్పుడైనా విమర్శలు కానీ ఏమైనా ఎదుర్కొన్నారు? 3-4 ఇయర్స్ నుంచి పాడుతున్నానని మీరు చెప్పారు. వస్తాయి, వస్తాయా? వస్తుంటాయి. అంటే ఏంటంటే గజల్ సబ్జెక్టు మనకి తెలుగులో ఇది ప్రేమ విరహం కాకుండా ఇంకా వేరే ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద అయితే వస్తాయి. అంటే మా అమ్మగారు తెలంగాణ గజల్లు రాయడం కానివ్వండి, నేను పాడడం జరిగింది. సో ఇంక ఇలాగా అంటే జనరల్గా నా ఒక్కదాని మీద సపరేట్గా వచ్చినాయి వేరు, మళ్ళీ తెలుగు గజల్ అంటేనే కొద్దిగా విమర్శలు ఎదుర్కొంటుంది తెలుగు గజల్ అనేది. ఎందుకంటే ఇది
అమ్మ మీద గజల్ అనేది ఇది కరెక్ట్ కాదు, అంటే గజల్ అంటే ప్రేమ విరహం ఇవే ఉండాలి కదా అన్న ఆ ధోరణిలో వస్తుంటాయి విమర్శ. అంటే సంగీతంలో చాలా రకాలు ఉన్నాయి, అంటే గజల్స్కి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, అంటే ఇలాగే పాడాలి, సబ్జెక్ట్ని ఇలాగే ఎంచుకోవాలి, మార్చుకోకూడదు అని ఏమన్నా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఇంకా అది అంతా ఇక రైటర్స్కి ఎక్కువ తెలుస్తుంది. సింగర్గా నాకు తెలిసింది ఏంటంటే అదే తెలుగులో గజల్ సబ్జెక్ట్ మాత్రం చేంజ్ అయింది ఎక్కువ. అంటే ఇక్కడ మన దగ్గర పుట్టింది కాదు గజల్ అనేది, ఇక్కడ పర్షియన్ ఉర్దూలో అలాగా బాగా ఫేమస్. సో మనకి ఏంటంటే గజల్స్ వచ్చేసి ఎక్కువ హిందుస్థానీ ఆ సంగీతంలోనే ఉంటుంది. మనకు తెలుగులో వచ్చేసి ఎక్కువగా ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఎక్కువ కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళే ఉంటారు. హిమజ గారు, మీరు సంగీతం తర్వాత ఇంట్రెస్ట్ వచ్చాక మీరు నేర్చుకున్న గురువుని వెతుక్కుని నేర్చుకున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు మీ సంగీతాన్ని ప్రాక్టీస్ చేశారు? ఇప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను, కానీ ఎక్కువ గజల్ పాడడం మీదే ఉంది. అంటే ఎక్కువ గజల్సే, జనరల్గా గజలు ఫేస్బుక్లో కానివ్వండి, బయట గజల్ సంకలనాలు కానీ పుస్తకాలు కానివ్వండి, కలెక్ట్ చేస్తుంటాను, చదువుతుంటాను. పెళ్ళయ్యాక అంటే ఈ టైంలో మీరు నేర్చుకున్నా కదా, టఫ్గా అనిపించలేదా సంగీతం? టఫే ఉంటుందండి, చాలా సాధన చేయాలి, చాలా పట్టుదల ఉండాలి, చాలా ప్రాక్టీస్ అవసరం, చాలా ఉంటుంది. సంగీతం అనేది అంటుంటారు కదా మహాసముద్రం అని, అది దిగి నేర్చుకుంటుంటే తెలుస్తుంది ఇంకా ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంకా ఎంత నేర్చుకునేది ఉంది అని అనిపిస్తుంటుంది. తర్వాత మీరు ఇప్పుడు గజల్స్ మీరు పాడేస్తున్నారు కదా కాన్ఫిడెంట్గా, గజల్స్ మీకు నచ్చి మీరు ట్యూన్ చేసేసుకోవడం ఇవన్నీ, ఎప్పుడైనా మీరు ఏదైనా విభావరిలో పాడడం జరిగిందా తర్వాత? పాడానండి, జనరల్గా నేను 2 సిడీస్ రిలీజ్ చేశాను. ఒకటి తెలంగాణ గజల్లు మా మదర్ రాసినవే, తర్వాత ఇంకోటి సవ్వడి అని మా అమ్మగారు రాసినవే, అవి కూడా అవి రికార్డ్ చేయించి ఒక 10 సాంగ్స్ వరకు రిలీజ్ చేశాను. సో అలా రవీంద్రభారతిలో సవ్వడి రిలీజ్ చేశాను, అప్పుడు పాడాను. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మావిడి హరికృష్ణ గారు మమ్మల్ని ఇలా గజల్ పాడేవాళ్ళు ఉన్నారు అని గుర్తించి రీసెంట్గా బతుకమ్మ సంబరాల్లో పాడించారు. అంటే తెలంగాణకు సంబంధించి కూడా మీరు గజల్స్ పాడారు అని చెప్తున్నారు కదా బతుకమ్మకు సంబంధించి, నిజంగానే బతుకమ్మ అంటే ఇంకా తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి గుర్తొస్తూ ఉంటుంది. మరి బతుకమ్మకు సంబంధించి గజల్ ఎలా ఉంటుందో మా ప్రేక్షకుల కోసం ఒకసారి. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ, పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ, దేశమంత ఉత్సవాలు ఎన్నెన్నో జరిగినా, దేశమంత ఉత్సవాలు ఎన్నెన్నో జరిగినా, తెలంగాణ సంస్కృతిగా దీపించే బతుకమ్మ. ఇది మాత్రం మీ గజల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు గజల్స్ పాడిన తర్వాత అసలు ఇది గజలే కాదు అన్న విమర్శ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? వచ్చాయి, వస్తుంటాయి కదా. అంటే జనరల్గా తెలుగు గజల్ పాడే వాళ్ళకే కాదు రాసేవారు ముందు ఎదుర్కొన్నారు ఆ సమస్యని, ఎందుకంటే ఇది నారాయణ రెడ్డి గారు మార్చారు ఆ అంశాన్ని. అది అంటే వారి బాటలో చాలా మంది గజల్ రైటర్స్ వారి. అంటే మీరు ఒక గజల్ పాడారు కదా తెలంగాణ బతుకమ్మ అనగానే తెలంగాణకు సంబంధించిన పండుగ మరి తెలంగాణ యాస లేదు అన్నట్టుగా ఎప్పుడు విమర్శలు ఎదుర్కోవాలి? అవును, తెలంగాణ యాస లేదు అని కూడా అన్నారు. అంటే ఈ గజల్కి వచ్చేసి కొన్ని నియమాలు ఉంటాయి గజల్ రాయడంలో. అంటే గజల్ గురించి చెప్పేంత పెద్దదాన్ని నేను కాను, కానీ లెర్నర్గా తెలుసుకునేదే చెప్తాను. సో ఇందులో కాఫ్యాలు రదీఫ్లు అని ఉంటాయి. సో ఫస్ట్ మత్ల ఇలా షేర్లు ఉంటాయి, చరణాలని షేర్లు అంటారు. ఫస్ట్ గజల్లో పల్లవిని మత్ల అంటారు, లాస్ట్ షేర్ని మక్త అంటారు. ఇందులో కవి యొక్క నామముద్ర ఉంటుంది తకల్లుస్ అని. సో ఇలా ఏంటంటే వీటికి కాఫ్యాలు ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఇప్పటి వరకు ఎవరు మరి తెలంగాణ యాసలో రాసే ప్రయత్నం చేయలేదు. అంటే బతుకమ్మ సాంగ్లో తెలంగాణ యాస అనేది ఉట్టి పడితే తొందరగా క్యాచీగా ఎక్కేస్తూ ఉంటుంది జనాలకి బతుకమ్మ సంబంధించి. అవును, తెలంగాణ యాస లేకపోయినా గజలు చాలా అద్భుతంగా ఉంది. మరి థ్యాంక్ యూ. మరి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కంటిన్యూ చేయగలనా లేదా అన్న భయం ఏమైనా కలిగిందా? భయం వేసింది, భయం వేసింది చాలా వరకు. ఎందుకంటే నేను హౌస్ వైఫ్, అంతే హౌస్ వైఫ్గా ఉండి ఇప్పుడు సింగింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సో భయపడ్డాను నేను కొద్దిగా విమర్శలకి. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా వరకు ఉంది. సో ఇంకా వేరే కవులది సపోర్ట్ కానివ్వండి, సో
ఈ విమర్శలు కూడా కొన్ని మనల్ని అంటే జెన్యున్గా ఉన్నవి వస్తాయి, కొన్ని కావాలనే చేస్తుంటారు. సో ఏ విమర్శ ఎంతవరకు తీసుకోవాలనేది తెలుసు. కావాలని అంటే ఏంటి, మీకు ఏమైనా టఫ్ కాంపిటీషన్ ఉందా? కావాలండి, ఎక్కడైనా కాంపిటీషన్ లేదు. ఇక్కడైతే గజల్ వాతావరణం చాలా బాగుంది, గజల్ కుటుంబం అన్నట్టుగానే నేను ఫీల్ అవుతాను. సరే, ఆ క్రిటిక్స్ అన్న మాటలను కూడా మీరు ఎంతో పాజిటివ్గా తీసుకుని ముందు సాగిపోతున్నారు కాబట్టి మరో పాట మా ప్రేక్షకుల కోసం గజల్ పాట గజల్ యా గజల్ పాడతాను. ఇది ఈ గజల్ రాసిన వారు పెన్నా శివరామకృష్ణ గారు. ఏంటంటే ఇప్పుడు ప్రేమ అసలైన గజల్ సబ్జెక్ట్ అది. సో అది అది పాడతాను. గాలి ఒడిలో ప్రాణదీపిక వెలుగుతూనే ఉన్నది, తిమిర వలయం నింగిదాకా పెరుగుతూనే ఉన్నది. గాలి ఒడిలో ప్రాణదీపిక వెలుగుతూనే ఉన్నది. నిజంగా చాలా ఎక్సలెంట్ గా పాడారు. ఎలా అంటే ప్రేమని ఎప్పుడు కోరుకుంటారు, ఎంత వరకు అది ఎంత బాగా రాశారు, భావయుక్తంగా రాశారు. మరొకసారి చెప్పండి ఎవరు రాశారు ఇది? పెన్నా శివరామకృష్ణ గారు రాశారు. చాలా పెట్టి నిజంగా చాలా నచ్చింది నాకు ఇది సాహిత్యం. నాకు మనకి తెలుగులో సీనియర్ మోస్ట్ గజల్ రైటర్ పెన్నా శివరామకృష్ణ గారు, వారి గజల్ వారు గజల్ అంటే ఏంటని వివరిస్తూ కూడా మొత్తం చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వారివి. ఇది ప్రేమ అనే కాన్సెప్ట్ మీదే సూర్యారామ్ శంకర్ గారు వారు కూడా రాసిన ఒక గజల్ ఉంది, అది కూడా నాకు బాగా నచ్చింది. ఎప్పుడో అప్పుడు నువ్వు నేను కలవకపోతామా, ఇద్దరి ఎదల పగిలిన సొత్తులు నుడవకపోతామా. ఇప్పుడిట్టాగే ఇరుల దారిలో పయనిస్తే ఏం భయమా, చీకటి చీల్చి వెలుతురు వేడుక చూడకపోతామా. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ సంబంధించిన సాంగ్ లో ఉంది. నిజంగా గజల్లో ఇటువంటి పోర్షన్స్ కూడా తీసుకుంటారా అని తెలీదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాగే మీరు ఇన్ని గజల్స్ పాడుతున్నారు కదా, కొంచెం చాలా శ్రావ్యంగా కూడా పాడుతున్నారు. సినిమాల అవకాశాలు వస్తే పాడే ఆలోచన ఉందా? అంటే గజల్ పాడే అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది కాకుండా గజల్ నుంచి మిమ్మల్ని సింగర్ గా మార్చేయాలని ఎవరైనా అనుకుంటే సినిమాల్లో? అంటే ప్రస్తుతానికైతే నేను గజల్ మీదే నా ఫోకస్ అంతా ఉంది, గజల్లే పాడాలనుకుంటున్నాను. సో సినిమాల్లో కూడా గజల్ పాడే అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో సినిమాలో అవకాశం వచ్చినా ఇన్ కేస్ గజల్ విషయం అయితేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అంటే సినిమాలు కాకుండా ఇదే గజల్లోనే మీరు ఎలా కొనసాగాలనుకుంటున్నారు ఇక ముందు? ఇక ముందు అంటే చాలా వరకు మంచి మంచి రచయితలు ఉన్నారు మనకు తెలుగులో, చాలా అద్భుతమైన గజలు రాస్తుంటారు. ఒక్కొక్క గజల్ మనం చదివినప్పుడు ఇంత అద్భుతమైన పదాలు ఎలా అసలు రాయగలుగుతారు, అంత గొప్పగా ఎలా ఉంటున్నాయి గజల్ అనిపిస్తుంటుంది. సో ఇలా చాలా గజలు రాస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా నేను ఈ గజలన్నీ చదువుతూ ముందుకి పాడాలని అనుకుంటున్నాను. అంతే, తెలంగాణ కాన్సెప్ట్స్ మీద కూడా కొన్ని గజల్స్ పాడారు కదా, మీకు ఎటువంటి సపోర్ట్ లభించింది గవర్నమెంట్ తరఫు నుంచి? గవర్నమెంట్ నుండి మంచి సపోర్ట్ ఉంది. అంటే మేము గజల్ పాడుతున్నాము అని మమ్మల్ని గుర్తించి చాలా వరకు వేదికల్ని కల్పించడం కానివ్వండి. అంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాళోజీ జయంత్యుత్సవాలు కానివ్వండి, దాశరథి జయంతి ఉత్సవాలు కానివ్వండి, ఇలా చేస్తున్నారు. సో అటువంటప్పుడు ఆ సందర్భాలలో మాతో ఖచ్చితంగా ఈ గజల్ ఏవైనా పాడించే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. సో అలా అవకాశం కల్పించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మమ్మల్ని ముందు గుర్తించింది మాత్రం తెలంగాణ ప్రభుత్వం అని. తెలంగాణలో ఏ పండుగ అయినా సరే ఫస్ట్ ఎటువంటిది అంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అకేషన్స్ అయినా సరే సంస్కృతి సంప్రదాయం కలగలిపిన కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. అందులో గజల్ అనేది ఒక కంపల్సరీ అన్నట్టుగా అయిపోయింది. సో గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో గజల్స్ విషయానికి వస్తే మీరు పాడిన గజల్స్లోనే బాగా హిట్ అయిన గజల్ ఏదైనా ఉందా? నాకు నచ్చిన గజల్ చేతులపై ఉంది గజల్. మా అమ్మగారు ఇంద్రా భైరి గారే రాశారు ఈ గజల్. జనరల్గా నేను పాడి పెడుతుంటాను. సో ఎవరైనా వినగానే మంచి ప్రశంసలు వచ్చాయి అంటే ఈ గజల్ కానీ చెప్తాను. సరే, పాడండి మా ప్రేక్షకుల కోసం. ష్యూర్. ఎప్పుడైనా చూశారా గాయపడిన చేతులు,
రాళ్ళు కొట్టే బండలైనా అమ్మ నాన్న చేతులు ఎప్పుడైనా చూశారా? పెనువానకు తను వరదై గూడు చెదిరిపోయినా, పెనువానకు తను వరదై గూడు చెదిరిపోయినా, పాలిస్తూ పైట చెంగు కప్పిన చేతులు ఎప్పుడైనా చూశారా? లేక లేక దొరికినట్టి పిడికెడన్ని మెతుకులను, లేక లేక దొరికినట్టి పిడికెడన్ని మెతుకులను, పస్తులుండి పసివారికి తినిపించిన చేతులు ఎప్పుడైనా చూశారా? పగలంతా పనిచేసిన కూలినాలి పైసలు, పగలంతా పనిచేసిన కూలినాలి పైసలు, ఇంటి వాణి బాగు చేయ ఇచ్చేసిన చేతులు ఎప్పుడైనా చూసారా? ఎన్నెన్నో హృదయాలకు తమిదీరా చేరువై, ఎన్నెన్నో హృదయాలకు తమిదీరా చేరువై, మానవతకు మారు పేరు కావా చేతులు. నిజంగా మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చేస్తాయి. అమ్మా నాన్న కష్టపడి ఈ చేతులతో ఎంత పెంచి పెద్ద చేసి పోషించారో, ఆ చేతులకున్న ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్క పదంలోనూ తెలిసిపోయింది. నిజంగా ఎంత అద్భుతంగా పాడారు. అలాగే హిమజ గారు, ఏంటంటే ఫైనల్గా ఎవరైనా సపోజ్ క్లాసికల్ సింగర్స్ ఉన్నా, సంగీతం అకాడమీస్ పెట్టుకోవడం కానీ, డాన్సర్స్ ఉన్నా క్లాసికల్ అకాడమీ అని కానీ ఉంటుంది, మీరు గజల్ ఇంత చక్కటి గజల్స్ పాడుతున్నారు కదా, మీకేమైనా ఇలాంటి ఆలోచనలు ఏమైనా నెలకొల్పాలి అని? గజల్ నేర్పించేంత అంత పెద్దదాన్ని అయితే కాదు, ఇప్పుడు కాదు కాదు ఇక ముందు. కాకపోతే మనకు ఇక్కడ తెలంగాణలో చాలా మంది పోయిట్స్ ఉన్నారు, కానీ మంచి అంటే గజల్ అంటే ఒక గజల్ అందరి గజల్ రైటర్స్ కానివ్వండి, సింగర్స్ అందరికి కానివ్వండి, ఒక వేదిక ఏదైతే అవసరమైతే ఉందో అదైతే మనకి తక్కువగా ఉన్నాయి, లేవు. సో మా అమ్మగారు ఇందిరా భైరి గారు, ఆవిడ సీనియర్ గజల్ రైటర్గా, సో ఆవిడ ఒక సంస్థని పెట్టారు, గజల్ అకాడమీని పెట్టారు. దాని ద్వారా గజల్ రాయడం, నాకు కూడా రాయడం ఇంట్రెస్ట్ ఉంది. సో మాలాంటి వాళ్ళకి గజల్ నేర్పించే ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దీనికి కూడా తెలంగాణ గవర్నమెంట్ చాలా సపోర్టివ్గా ఉంది. త్వరలో వర్క్షాప్స్ కూడా పెట్టిపోతున్నారు. సో అది హ్యాపీ. సో త్వరలో రాబోయే వర్క్షాప్స్ని ఎలాగో మీరు చేపట్టబోతున్నారు, ఇప్పుడు అమ్మగారి అకాడమీని మీరు కొనసాగించాలనుకుంటున్నారు. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అంటే అమ్మ వారసత్వంగా నేనే రన్ చేయాలని ఏముంది, అలా ఏం లేదు. మంచి సీనియర్ గజల్ రైటర్స్ ఉన్నారు, ఇది గొప్ప వేదిక అవుతుంది. సో నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, వారందరూ మనదిగా ఈ గజల్ అకాడమీని రన్ చేస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని AP 24/7 కోరుకుంటుంది. అలాగే వేదిక రావాలి, ఖచ్చితంగా కావాలి కూడా గజల్స్కి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా మంచి మంచి గజల్స్ మా ప్రేక్షకుల కోసం పాడారు, మీ ప్రస్థానం గురించి కూడా మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు, చాలా మంచి గజల్స్ పాడారు. నిజంగా ఆ భావం ఇంకా మా మైండ్లో మనసులో ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఫీమేల్ గజల్ సింగర్ హిమజా రామం గారితో స్పెషల్ చిట్చాట్. నెక్స్ట్ టైం మరో చిట్చాట్లు మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి AP 24/7.